हेलो फ्रेंड्स अंदर की दिवाली शुभाकांक्षलु इंट्लोने दोरिके वाटितो सुलुगा ई स्वीट्स तैयार चेसि चूडंडी। मुंदुगा ओक मिक्सी जार तीसुकुन्नानु, अंदुलो ओक कप्पु पुट्नाल पप्पुनु याड चेसानु। पुट्नाल पप्पु ग्रैंड चेसुकोवालंडि, मिक्सी पट्टि पौडर लागा चेसुकुंदाम। चूस्तुन्नारु कदा एंत स्मूत् गा मनकि पौडर अनेदि वच्चेसिंदि। दीन्नि ओक बौल् लो ट्रांस्फर चेद्दाम। పుట్నాల పప్పు వేసిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ పొడిని యాడ్ చేస్తున్నాను। మీరు బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇంకా స్వీట్ అనేది యాడ్ అవుతుంది, లేదా ఖర్జూర పండ్లు ఉంటాయి కదా, ఆ ఖర్జూర పండ్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు। కొంచెం గ్రైండ్ చేసి ఖర్జూర పండ్లని యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇవేందగా ఒకసారి కలుపుకుందాం। కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేస్తూ మనం డోలాగా దీని రెడీ చేద్దాం। చూస్తున్నారు కదా, ఈ విధంగా డో రెడీ అయ్యిందండి మనకి। ఇలా ప్రెస్ చేయడం వల్ల డో అనేది బాగా సాఫ్ట్ గా అవుతుంది। ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కట్లెట్ లాగా చుట్టుకుంటున్నాను। షేప్ నా షేప్ వచ్చేసరికి కట్లెట్ షేప్ అన్నమాట, పుట్నాల కట్లెట్ స్వీట్ అన్నమాట ఇది। ఇంకా రుచి పెరగాలంటే పుట్నాల పప్పును దూరగా వేయించి పొడి చేసుకుంటే మనకి రుచి అనేది మరింత పెరుగుతుందన్నమాట। లడ్డూలు బర్ఫీలు కూడా చేసుకోవచ్చు, బర్ఫీలా కూడా మీరు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట। ఇలా ఇస్తే చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, అలాగే చేతులు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది। చిన్నపిల్లలకు మనం భయపడుతూ ఉంటాం, చిన్నపిల్లలకి పుట్నాలు ఇవ్వాలా వద్దా అని, ఎందుకంటే చిన్నపిల్లలు తింటే గొంతుల్లో అడ్డుపడుతుందని వాళ్ళకి ఇవ్వడం మనం మానేస్తాం। అలా కాకుండా మనం ఈ విధంగా కట్లెట్ షేప్లో కానీ, అలాగే లడ్డూలు కానీ బర్ఫీలు కానీ పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అంతేకాకుండా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు। సెకండ్ స్వీట్ వచ్చేసరికి ఒక కడాయి తీసుకుందాం। కడాయి తీసుకున్న తర్వాత అందులో నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత ఇది గోధుమ రవ్వ అండి। చూస్తున్నారు కదా, గోధుమ రవ్వని నేను దూరంగా వేయించుకుంటున్నాను। ఒకవేళ మీ దగ్గర గోధుమ రవ్వ లేకపోతే మీరు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే సూజీ అంటారు। ఇలా దూరంగా వేయించుకున్న తర్వాత ఒకసారి నేను మిక్సీ జార్లో తీసుకొని వీటిని గ్రైండ్ చేసి, అంటే పౌడర్గా చేసి మళ్ళొకసారి దూరంగా వేయించుకుంటాను అన్నమాట। ఎందుకంటే ఇది పలుకులు పలుకులుగా ఉంటుంది కాబట్టి, గోధుమ రవ్వ ఒకసారి మనం మిక్సీ కట్టుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది అన్నమాట। చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం దూరంగా వేయించుకుందాం। వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసరికి మనం కోకోవా పౌడర్ని యాడ్ చేస్తున్నాం। చాక్లెట్ పొడి అండి ఇది, కోకోవా పౌడర్ అంటారు। అలాగే 1 టీ స్పూన్ వచ్చేసరికి షుగర్ పౌడర్, మీరు షుగర్ పౌడర్ వద్దనుకున్న బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, జాగరీ పౌడర్ అంటారు, బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా ఒకసారి అన్నీ కలిసే వరకు మనం మిక్స్ చేసుకుందాం। ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టండి మంటని, ఎందుకంటే మాడిపోతుంది, అంటే షుగర్ అనేది మెల్ట్ అవ్వడం, అలాగే చాక్లెట్ పౌడర్ అనేది కూడా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి కింద అనేది మాడిపోతూ ఉంటుంది। జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి మీరు కలుపుకోండి। కొంచెం కొంచెంగా పాలను పోసి ఈ విధంగా మనం కలుపుకుందాం, ఒక డో లాగా మనం ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట। వీటిని కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట। పాలు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీరు ఈ విధంగా కలుపుకోండి ఒకసారి। చూస్తున్నారు కదా, నా డో అనేది రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఇంకొంచెం దగ్గరికి అయితే రెడీ అయిపోతుంది। రెడీ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం। చూస్తున్నారు కదా, ప్లేట్లో వచ్చేసరికి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి। ఇది చాలా వేడిగా ఉంది, లైట్గా వేడి ఉన్నప్పుడు వీటిని మీరు అంటే లడ్డూలా కానీ, అలాగే కట్లెట్స్ కానీ, అలాగే బర్ఫీలు కానీ చేసుకోవచ్చు, మన ఇష్టం। ఏ షేప్ కావాలంటే ఆ షేప్కు మీరు చేసుకోవచ్చండి। కొంచెం స్ప్రెడ్ చేస్తామనుకోండి, ఆ ప్లేట్లోనే కొంచెం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి
బర్ఫీలా కూడా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కట్లెట్స్ చేస్తున్నాను. కట్లెట్ వచ్చేసరికి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులు విధంగా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి కట్లెట్. చూస్తున్నారు కదా, ఇప్పుడు కట్లెట్స్ కూడా రెడీ అయిపోయినాయి. కట్లెట్స్కి ఇప్పుడు మనం ఫినిషింగ్ టచ్గా ఎండు కొబ్బరి పొడిలో ఈ విధంగా మనం కట్లెట్స్ వేసి రెండు వైపులు ఇలా పొడి అంటేటట్టుగా మనం చేయాలన్నమాట. ఈ విధంగా మనం వేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కోటింగ్ ఇస్తున్నాం అన్నమాట. తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ స్వీట్ని, వదలకుండా తినేస్తారండి. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. కోకోనట్ చాక్లెట్ కట్లెట్ కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్ స్వీట్ అంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసి నేను దోరగా వేయించుకుంటున్నాను. ఈ విధంగా మనం దోరగా వేయించుకున్న తర్వాత పైన ఉన్న యొక్క లేయర్ పొట్టు ఉంది కదా, ఆ పొట్టుని నేను తీసి ఒక మిక్సీ జార్లో వేసి వీటిని గ్రైండ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను. ఇందులోనే నేను కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనకి రావాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు నేను బెల్లం కూడా వేసి వీటిని గ్రైండ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మీరు కావాలంటే వీటిని లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు. ఒకసారి నేను మీకు చుట్టి చూపిస్తున్నాను లడ్డూలు. చూస్తున్నారు కదా, లడ్డూ షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకో విధంగా చేద్దాం. చూస్తున్నారు కదా, ఇందులోనే నేను అంటే పల్లీలు పౌడరు, బెల్లం పొడి, అలాగే ఇప్పుడు కొబ్బరి పొడి, ఈ మూడింటిని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత చూడండి, కొంచెం తీసుకున్నానండి. కొంచెం తీసుకున్న తర్వాత బాల్లాగా చుట్టి, అంటే లడ్డూలా చుట్టి రెండు చేతుల మధ్య ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పేడ అనేది కూడా రెడీ అయిపోతుంది. చూడండి, మధ్యలో ఈ విధంగా నొక్కితే మనకి పేడ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అన్నమాట. అన్నీ ఈ విధంగానే మనం పేడాలు చేసుకుని పక్కన పెడదాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా 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 హెల్దీ అండి ఈ పేడ మాత్రం. పల్లీల పేడ చాలా హెల్దీగా ఉంటుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ వన్ వచ్చేసరికి పల్లీలు బెల్లం కలిపి నేను గ్రైండ్ చేసుకొని పెట్టానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు నేను గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా వచ్చేసరికి ఈరోజు కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవ్వడానికి ఇంకో స్వీట్ ఏంటంటే ఇందులోనే కొంచెం కోకో పౌడరు అలాగే ఎండు కొబ్బరి పొడి ఈ రెండింటిని యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కొంచెం చేతిలో తీసుకొని బాల్స్ లాగా చుట్టి అలాగే వీటిని కూడా పేడా షేప్లో మనం ప్రెస్ చేద్దాం. ఇంకో టిప్ ఏంటంటే ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మీకు పేడ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పైనుంచి మనం కొబ్బరి పొడిని యాడ్ చేస్తూ అలాగే డ్రై ఫ్రూట్ అంటే బాదం, పిస్తా, కాజు వీటిని కూడా గార్నిష్ చేసుకొని అలాగే తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి షుగర్ని కూడా యాడ్ చేయలేదు, ఓన్లీ బెల్లం అలాగే కొబ్బరి పొడిని మాత్రమే యాడ్ చేసాం. అటుకుల లడ్డు, అటుకులు వచ్చేసరికి 1.5 కప్ తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి తీసుకుందాం. ఒక రెండు కప్పులు ఎండు కొబ్బరి పొడిలో అటుకుల పొడి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత 1/2 కప్ వచ్చేసరికి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ తినాలంటే 1/2 కప్పు అయితే సరిపోతుందండి. అసలు స్వీట్ ఉన్నది కూడా మీకు తెలియదు. చూస్తున్నారు కదా నెయ్యి వేసాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఈ విధంగా మనం దోరగా వేయించుకుంటాం. మీరు షుగర్ వద్దు అనుకుంటే బెల్లం పొడిని కూడా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి షుగర్ అనేది మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఈ విధంగానే మనం దోరగా వేయించుకుందాం. దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం పాలని యాడ్ చేద్దాం. చూసినారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఒకసారి కలుపుకుందాం అన్నమాట. ఇది మొత్తం అంటే కొబ్బరి పొడి అలాగే అటుకుల పొడి, కొంచెం షుగర్ అనేది వేసాం కాబట్టి ఇందులో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి రుచి అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది. కొబ్బరి పొడి చూస్తున్నారు కదా, కొబ్బరి పొడి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు తినాలండి. అంటే కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి తింటే మనకి ఎంతో హెల్దీ అండి. కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒక పార్ట్ వచ్చేసరికి పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ చూస్తున్నారు కదా, ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా కలర్ కలర్స్గా ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా, ఇవేమో ఫుడ్ కలర్ యాడ్ చేసినవండి. నార్మల్గా ఉన్నవి వచ్చేసరికి నార్మల్గా చేసుకున్నదండి. మీకు బాల్ అంటే మీకు లడ్డు చుట్టడం ఎలాగో వచ్చు కాబట్టి నేను పెద్దగా అంత చూపించలేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు పిస్తాని కూడా ఇలా పెట్టి మధ్యలో ఇలా ఈ విధంగా ప్రెస్ చేస్తూ తింటే చాలా బాగుంటుందండి. దీవాలీ స్పెషల్ స్వీట్స్ అండి, అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.